సుహృజనులందరికీ నమస్కారం. సుందరకాండల ప్రథమ సర్గ, దీని పేరు సాగర లంఘనం. పారాయణ చేసినా చదివించుకుని విన్నా ఏదైనా కాగిపోయిన పనులు కానీ ఏదైనా పని మొదలెట్టినా ఆ పని చక్కగా పూర్తయిపోతుంది. ఇక అయితే ముందు విజయమంత్రం చదివి తర్వాత సర్గ పారాయణ చేస్తాను. జయత్యతి బలు రామో లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసో అహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహృత పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా ప్రీం లంకాం అభివాజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరాక్షసాన్. ఇక పారాయణ. తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టుం చారణాచరితేపథి దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షన్ కర్మవానరః సముదగ్రశిరోగ్రీవో గవాం పతిరివా బభౌ అథ వైడూర్యవర్ణేషు శాద్వలేషు మహాబలః ధీరస్సలిలకల్పేషు విచిచార యథా సుఖం ద్విజాన్ విత్రాశయాన్ ధీమాన్ వరసా పాదపాన్ హరన్ మృగాంశుభోన్నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ నీలలోహితమాంజిష్టా పత్రవర్ణైస్సితాసితైః స్వభావహితైశ్చిత్రైః ధాతుభిః సమలంకృతం కామరూపి విరావిష్టం అభీష్ణం సపరిచ్ఛదైః ఇక్షకిన్నరగంధర్వైః దేవకల్పైశ్చ పన్నగైః సతస్య గిరివర్యస్య తలే నాగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హృదే నాగ యువా బభౌ ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. ఈ శ్లోకాన్ని ససూర్యాయ మహేంద్రాయ అనేటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ ఇంట్లోంచి బయటకు వెడితే చాలా శుభాలు కలుగుతాయి, కష్టాలు తగ్గుతాయి, మనం వెళ్ళేటటువంటి పనిలో సిద్ధి లభిస్తుంది. ఇది చదువుకుని వెళ్ళడం రామభక్తులు హనుమంతుడి భక్తులందరికీ కూడా ఆచారం. మరొక్కసారి చదువుతాను మీ అందరి కోసం. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. ఇది ప్రథమ సర్గలో 8వ శ్లోకము. అంజలిం ప్రాముఖ కృత్వా పవనాయాత్మయోనయే తతో వృదే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. ఆయన దక్షిణానికి వెడుతున్నాడు, అయినప్పటికీ కూడా తూర్పునకు తిరిగి నమస్కారం చేశాడు సూర్యుడికి, వారికి, ఆ దేవతలందరికీ. ఎప్పుడైనా సరే మనం పని చేసేటప్పుడు తూర్పుకు తిరిగి దండం పెట్టుకుని ఏ దిక్కుకు వెళ్ళినా పెడతాం. ఆయన దక్షిణ దిక్కుకు వెడుతున్నాడు, అయినా కానీ తూర్పు దిక్కుకి నమస్కారం చేశాడు. ప్లవంగ ప్రవరదృష్ట ప్లవనే కృతనిశ్చయ వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు నిష్ప్రమాణ శరీర సన్ లలంఘిషురర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయేత్. ఆయన శరీరాన్ని పెంచాడు. శరీరం పెరుగుతుందా, ఇది ఫిజిక్స్లో కుదరదే అని మన వాళ్ళు అంటూ ఉంటారు. కానీ అణిమ గరిమ మహిమ ప్రాప్తి అని ఇటువంటి సిద్ధులు కొన్ని ఉన్నాయి, అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధుల్లోనూ హనుమంతుడు దిట్ట. ఆయనకి గరిమ సిద్ధి వల్ల శరీరాన్ని పెంచగలుగుతాడు, అణిమ సిద్ధి వల్ల శరీరాన్ని చిన్నగా చేయగలుగుతాడు, లఘిమ సిద్ధి వల్ల శరీరాన్ని తేలిగ్గా చేయగలుగుతాడు. అంచేత గరిమ సిద్ధితో ఆయన చాలా పెద్ద శరీరం పెంచాడు. దానివల్ల ఆయన పర్వతాన్ని అంతటినీ తొక్కుకుంటూ పీడిస్తూ వెళ్తుంటే ఆ చెట్లన్నిటికీ తగిలి ఆ చెట్ల మీద ఉన్నటువంటి పువ్వులన్నీ రాలిపోయాయట. తేన పాతపు ముక్తేన పుష్పోఘేణ సుగంధిన పర్వత సర్వత సంవృతశైలో భవో పుష్పమయో యథా. ఆ చెట్లంచి విడిపోయిన పువ్వులు వల్ల ఆ పర్వతం అంతా కూడా పువ్వులు పరిచిన తివాచిలాగా కనపడిందిట. తేనచోత్తమ వీర్యేణ పీడ్య మానస పర్వత శల్లం సంప్రసుస్రావ మదమ్మత్త ఇవద్వీప. ఈయన అంత పెద్ద శరీరంతో కాళ్ళతోటి పర్వతాన్ని పీడిస్తూ వెడుతూ అంటే ఒక మత్త గజం మదజలాన్ని ఎలా కారుస్తుందో అలాగా పర్వతం నుంచి నీరు కారిందిట పైకొచ్చి. పీడ్య మానస్తుబులన మహేంద్రస్థేన పర్వత రీతి నిర్వర్తయామాస కాంచనాంజనరాజచి విమోచ శిలాశైలో విశాల సమనాశిలా మధ్యమేనాక్షిషాజుష్టో ధూమరాజీ రివానల
गिरिना पीज्यमानेना पीज्यमानानि सर्वतः गुहाविष्टानि भूतानि विनेदुर्विकृतैश्वरै पर्वतमंता पीडिंपबडडं चेत गुहलो ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ప్రాణులన్నీ కూడా బాధపడి వికృతమైన స్వరాల్లో అరిచాయిట సమహాసత్వ సన్నాదః శైలపీడ నిమిత్తజః పృథివీం పూరయామాస దిశశ్యో పవనాని చ ఆ అరుపులు అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి గాలి అంతా నిండిపోయి దిశల నిండా నిండిపోయింది ఆ శబ్దము శిరోభి పృథివి సర్ప వ్యక్త స్వస్తిక లక్షణై వమంత పావకం ఘోరం దదర్శు దశనై శిలా తాస్తదాశ విషైర్దష్ట కుపితస్తైర్మహాశిలాః जजुल पावकोद्दीप्ता भिभिदुष्य सहस्रधा यानि चौषध जालानि तस्मिन् जातानि पर्वते विषाघ्नान्यपि नागानां नशेकुः शमितं विषम् आयन पर्वतानि पीडिस्तू उंटे अक्कड उन्नटुवंटि స్వస్తిక లక్షణాలు ఉన్నటువంటి పడగ మీద స్వస్తిక లక్షణాలు ఉన్నటువంటి సర్పాలు బయటకు వచ్చి బాధ భరించలేక వాటిని అవన్నీ కూడా అక్కడ ఉన్న శిలల్ని వాటిని కూడా కాట్లు వేసేసాయట అవి ఆ శిలల్ని వాటిని ఆ విషంతో కాట్లు వేసేటప్పటికి అవన్నీ మంటలు చెలరేగాయట అయితే ఆ పర్వతం మీద అనేక ఔషధ చెట్లు ఉన్నాయి అవి సాధారణంగా అన్ని విషయాల్ని హరిస్తాడు కానీ ఈ విషయాల్ని అవి హరించలేకపోయాయట భిజతే అయం గిరిర్భూతై ఇతి మత్వా తపస్వినః త్రస్తా విద్యాధరస్తస్మాత్ ఉత్పేతు స్త్రీ గణైః సహ పానభూపిగతం హిత్వా హైమమాసవ భాజనం మాత్ పాత్రాణి చ మహరహాణి కర్కాశ్చ హిరణ్మయాన్ లేహ్యానుచ్చావచాన్ భక్ష్యాన్ మాంసాని విధాని చ ఆర్షభాణి చ చర్మాణి ఖడ్గంశ కనకత్సరూన్ ఈ పర్వతం బద్దలైపోతుందేమో అనేటువంటి భయపడిపోయి అక్కడ నుండి తపస్సు చేస్తున్నటువంటి తపస్సులు విద్యాధరులు వాళ్ళు స్త్రీలతో సహా ఎగిరిపోయి ఆకాశంలో నిలిచారట ఏమైపోతుంది ఇదని అక్కడంతా వాళ్ళు తింటున్నటువంటి బంగారు గిన్నెలు పాత్రలు అవన్నీ అలా ఉన్నాయట వాటిలో కొన్ని పచ్చళ్ళు ఉన్నాయట రకరకాల మాంసాలు ఉన్నాయట వాళ్ళందరూ ఎగిరిపోయి చూస్తున్నారట కృతకంఠ గుణాక్షీభ రక్తమాల్యానులేపనాః రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేతిరే హారనోపరకేయురా పరిహార్య ధరా స్త్రియః సస్మితాస్తస్తు ఆకాశే రమణేశ్యః వాళ్ళ స్త్రీలతోటి ఆ హారాలు విధరించిన స్త్రీలతోటి ఆకాశంలో నుంచుని వాళ్ళ ప్రేమికులతోటి ఆశ్చర్యంగా చూస్తున్నట దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయః సహితాస్తస్తురాకాశే వీక్షాం చక్రుశ్చ పర్వతం శుశ్రూశ్చ తదాశబ్దం ఋషీణాం భావితాత్మనం చారణానాం చ సిద్ధానాం శీతలే స్థితానాం విమలేయంబరే ఏష పర్వత సంకాశో హనుమాన్ మార్తాత్మజః తితీర్షతి మహావేగః సముద్రం మకరాలయం రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రశ పరంపారం దుష్పాపం ప్రాప్తుమిచ్చతి సుందరకాండ మొదలైనప్పుడు అందరూ దుఃఖంలో ఉన్నారు శ్రీరామచంద్రుడు సీతాదేవిని పోగొట్టుకుని దగ్గర దగ్గర 10 నెలలు అయిపోయింది ఆయన సీత కనపట్లేదు జాడ తెలియట్లేదు ఆయన విచారంగా ఉన్నాడు సుగ్రీవుడు రాముడి మాటని నిలబెట్టుకోలేకపోయాను రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను సీతాదేవిని వెతికించలేకపోయాను 3 దిక్కులకు వెళ్ళిన వాళ్ళు వచ్చేసారు ఒక దక్షిణ దిక్కు వాళ్ళు టైం సమయం దాటిపోయినా రాలేదు అని ఆయన విచారంగా ఉన్నాడు ఈ వానరులంతా సీతాదేవిని మనం జాడ కనుక్కోలేకపోయాం సమయం మించిపోయింది వెనక్కెడితే సుగ్రీవుడితో బాధ ఉంటుంది ఏం చేయలేమని వాళ్ళు విచారంగా ఉన్నారు సీతాదేవి లంకలో ఉంది రాముడు ఏం చేస్తున్నాడో తెలియదు ఉన్నాడో లేదో తెలియదు తన కోసం వెతుకుతున్నాడో లేదో తెలియదు ఇక్కడ రావణాసుడు రోజు ఆవిడని బాధిస్తున్నాడు ఆవిడ విచారంలో ఉంది హనుమంతుడు కూడా విచారంలో ఉన్నాడు హనుమంతుడు రాముడు పని చేయాలని వచ్చాడు ఆయన ముద్రిక ఆయన దగ్గరే ఉంది ఏం చేయలేకపోతున్నాడు ఆయన విచారంగా ఉన్నాడు అందరూ విచారంగా ఉన్నారు ఇప్పుడు ఈ విచారంగా ఉన్నటువంటి వానరుల కోసము శ్రీరామచంద్రుడి కోసం కూడా హనుమంతుడు మొసళ్ళు అవి ఉన్నటువంటి సముద్రాన్ని దాటలేని దాన్ని దాటడానికి ఉపక్రమించాడు అలా అని ఆ విద్యాధరులు అనుకున్నారు ఇది విద్యాధర శ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం తమ ప్రమేయం దదృశుః పర్వతే వానరసభం దుధువేచ సర్వమాణి చకంపేచ చలోపమా ననాథ సుమహానాదం సుమహానివతో యదా అనుపూర్వేణ వృత్తం చ లాంగూలం లోమభిషితం ఉత్పతిశ్చన్ విచిక్షేప పక్షిరాజైవోరగం తస్య లాంగూలమావిద్ధం ఆత్తవేగస్య పృష్ఠతః దదృశే గరుడే ఆయన తయారవుతున్నాడు వెళ్ళడానికి అంతా తోకను విచలించాడు
అలా రెడీగా ఉన్నాడు గరుత్మంతుడు. పక్షిరాజు ఎలా ఎగురుతాడో, పక్షిరాజు పట్టుకుంటే ఈ సర్పాలన్నీ ఎలా ఊగుతాయో అలా ఊగుతుంది ఆయన తోక. బాహుం సంస్తంభయామాస మహాప్రిఘసన్నిభవు ససాద కపిక్కచ్చాం చరణం సంచుకోచచ సహృచిత భుజౌ శ్రీమాన్ తదైవ శిరోధరాం తేజస్సత్వం తథా వీర్యం అవివేశ వీర్యవాన్. ఆయన చేతుల్ని దండల్లా చేసుకున్నట్ట, పెద్ద కట్టెల్లాగా స్టిన్నగా స్ట్రైట్గా చేసుకున్నాడు, గట్టిగా చేసుకున్నాడు. ఆ కాళ్ళని తొక్కిపెట్టాడు, ఆ చేతులు నేల కాంచాడు, అలా దూకడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఒక గద్ద ఎగిరడానికి ఎలా రెడీగా ఉంటుందో అలా రెడీగా ఉన్నాడు. ఆయన అంత సిద్ధంగా ఉన్నాడు. మార్గం ఆలోకెందూరా తూర్ధ్వం ప్రణిహితేక్షణ రురోధ హృదయ ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ఆయన ప్రాణాలన్నింటినీ హృదయంలో దాచుకుని ఆకాశంకి ఒక్కసారి చూశాట. పద్భ్యాం దృఢమవస్థానం కృతవాస కపికుంజర నికుంచి కర్ణౌ హనుమాన్ ఉత్పత్తిష్యన్ మహాబల. పాదాలను గట్టిగా తొక్కిపెట్టి ఉంచాట, గట్టిగా చేసుకుని దేవుళ్ళని ఎలా నిక్కబొడిచిన్నట్ట, రెడీగా ఉన్నాడు ఎగిరిపోవడానికి. ఆయన రెడీగా ఉండి ఏమన్నాడు, వానరాన్ వానర శ్రేష్ట ఇదం వచనం అబ్రవీత్ యథా రాఘవ నిర్ముక్త శరస్వశన విక్రమ. ఆయన ఏమన్నాడు, ఒక మాట ఇస్తున్నాడు వాళ్ళందరికి, వానరులకి, వానరుల శ్రేష్ఠుడు. నేను రాముడు వదిలిన బాణం ఎలా పెడుతుందో నేను అలా పెడతాను. రాముడు వదిలిన బాణం ఎక్కడ ఆగదు మధ్యలో, అది తిన్నగా ప్రయాణిస్తుంది, సూటిగా ప్రయాణిస్తుంది, ఆ దాని యొక్క గమ్యాన్ని చేరుకుంటుంది. అలా పెడతాను నేను అంటున్నాడు. గచ్చే తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామితి తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హేగేన గమిష్యామి సురాలయం యదివా త్రిదివేశీతా నద్రక్ష్యామి కృతశ్రమ బద్ధ్వా రాక్షస రాజానాం ఆనయిష్యామి రావణిం సర్వదా కృతకార్యో అహం యేష్యామి సహ సీతయ. రావణుడు పాలిస్తున్నటువంటి లంకకు పెడతాను, అక్కడ కనుక సీతాదేవి నాకు కనపడకపోతే సురాలయం దేవతల స్వర్గానికి కూడా పెడతాను. అక్కడ కూడా కనపడకపోయినట్టయితే రాక్షసరాజుని రావణుణ్ణి బంధించి తీసుకొస్తాను, అన్ని విధాల కృతకార్యాన్ని కార్యాన్ని పూర్తి చేసి సీతతో సహా వస్తాను. ఆనయిష్యామి వాలంకాం సముత్పాఠ్యస రావణం. లేకపోయినట్టయితే లంకని శ్రీ రావణాసుడితో సహా లంకని మొత్తం ఎత్తుకుని వస్తాను అన్నాడు. ఏ ముక్త హనుమాన్ వానరాన్ వానరోత్తమాన్ ఉత్పపాథాద వేగేన వేగవన విచారయన్ సుపర్ణం యువచాత్మానం మేనేశ కపికుంజర. అలా చెప్పాడు. అలా చెప్పి ఒక్కసారి తొక్కిపెట్టి ఎదరికి ఎగిరాడు. ఎలా ఎగిరాడు, సుపర్ణ మివచాత్మానం గరుత్మంతుడు తనేలాగా, గరుత్మంతుడు ఎగిరినట్టుగా తను ఎగిరాడు. సముత్పతి తస్మిస్తు వేగాత్తే నగరోహిణ సహుర్చ విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతత సమస్త కోయష్టిభికాన్ పాదపాన్ పుష్పశాలిన ఉద్ధవన్నూరు వేగేన జగామ విమలేంబరే. ఊరు వేగోత్థిత వృక్ష ముహూర్తం కపిమన్వయు ప్రసితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవ. ఆయన ఒక్కసారి తొక్కిపెట్టి ఎగిరేటప్పటికీ ఆ చెట్లన్నీ కూడా వాటి వేళ్లు కదిలిపోయి అవి కూడా ఆయనతో బాటుగా ఎగిరిపోయాయట ఆయన తొడల వేగానికి. అవి వేగి ఎలా వెళ్ళాయట, ఎవరైనా బంధువు ప్రియబంధువు ఇంటికి వచ్చినట్టయితే వారు వెళ్ళిపోతుంటే వాళ్ళని సాగనంపడానికి ఊరి చెరువు దాకా సాగనంపడం కూడా వెళ్ళి అది మన ఆచారంగా వస్తుంది. అలాగ బంధువు వెంట వెడుతున్నట్టుగా వెళ్ళాయట. ఇది రామాయణం ఎలా రాశాడు, వాల్మీకి ఊహించి రాశాడని చాలా మంది తెలియని వాళ్ళు అందరూ అంటుంటారు. ఆయన మొదటి బాలకాండలో మూడవ సర్గలోనూ నాలుగో సర్గలోనూ చెప్పుకున్నాడు. ఆయన మనసు ముందు అన్ని ఆడాయట సంఘటనలన్నీ, అది చూసి రాశాట. ఎలా కనపడతాయండి సినిమా చూసినట్టు అంటారు. ఈ 15వ శతాబ్దంలో ఈ ఫ్రాన్స్ లో నోస్ట్రాడామస్ అనే ఒక మహాత్ముడు ఉండేవాడు. ఆయన ఒక చిన్న వైన్ కప్పు పెట్టుకుని అందులో కనపడిన సంఘటనలన్నీ రాశాట. ఆయన రాసినవన్నీ నిజం అవుతున్నాయని అయిపోయాక తెలుస్తూ ఉంటుంది. ఆయనకి వైన్ కప్పులో కనపడినట్టయితే వాల్మీకి మహర్షికి ఆయన మనోనేత్రం ముందు కనపడవండి. మీ ఇక్కడే రుజువు ఉంది. ఏం రుజువు ఉంది, ఆయన ఎగిరితే ఆయన వెనకాల చెట్లు ఎగిరిపోయాయి అని అది ఊహించి రాయగలడా. రైలు వెడుతూ ఉంటుంది, వెనకాల తుక్కు దుమ్ము ధూళి వెళ్ళడం మనం చూడటం లేదా. అలాగే అప్పుడు ఆయన రైళ్లు లేవు, కార్లు లేవు, ఆ కాలంలో చూడండి ఎలా రాశాడు ఇలా చెట్లు ఆయన వెనకాల ఎగిరాయని చూసి రాశాడు. తమూరు వేగోన్మధిత సాలాశ్చాన్యే నగోత్తమ అనుజగ్మూర్ హనుమంతం సైన్యాయ మహీపతి.
ఆయన ఇంకా వేగంగా వెళ్ళిపోతుంటే చెట్లు ఆయన వెనకాల కొంత దూరం వెళ్ళి ఎలా వెళ్ళాయి సైన్యాయ మహీపతి రాజును వెంట వెంట అనుసరించి వెళ్ళే సైన్యంలాగా వెళ్ళేట చెట్లు అన్ని చెట్లు విడిపోయాయి అది గమనించవలసింది सुपुष्पिताग्रेर बहुभिः पादपैरन्वितः कपिः हनुमान पर्वताकारो बभूवद्भुत दर्शना ఆ పచ్చట్లన్నింటితోటి సమృతంతో ఉండబట్టి చుట్టూ ఉండబట్టి ఆయన అద్భుతమైన దృశ్యాన్ని కనపరిచేట చేశాట సారవంతు అధయే వృక్ష నిమజ్జన్ లవణాంభసి భయాదివ మహేంద్రస్య పర్వత వరుణాలయే స నానాకుసుమై కీర్ణ కపి సాంకుర కోరకై శుభే మేఘ సంకాశం ఖద్యో తైరివ పర్వత విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తేద్రుమా అవశీర్యంత శల్యే నివృత్త సుహృదోయధా ఆ చెట్లన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ సముద్రంలోకి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పడిపోయాయి ఆ చెట్ల నుంచి విడిపడినటువంటి పువ్వులు కూడా వదిలి వెళ్ళలేనటువంటి బంధు విడిపోతుంటే చూస్తున్న వాటిలా వెనకాల అలా నిలబడి ఉన్నాయట లఘుత్వేనోపపన్నం తత్విచిత్రం సాగరే అపతత్ ద్రుమాణం వివిధం పుష్పం కపివాయు సమీరితం తారాచితమివాకాశం ప్రభవో సమహార్ణవ ఆ పువ్వులు మెల్లిగా అలా అలా నృత్యం చేస్తున్నట్టుగా మెల్లిగా వెళ్ళి సముద్రంలో పడ్డాయట సముద్రంలో పడ్డాక ఆ సముద్రం ఈ పువ్వులన్నింటితోటి నిండిపోయి ఆకాశంలో నక్షత్రాలు ఎలా కనపడుతున్నాయో ఈ సాగరం కూడా అలాంటి ఆకాశంలాగా నక్షత్రాలు పువ్వులతో నిండి కనపడుతోందిట పుష్పఘేణానుబద్ధేన నానావర్ణేన వానరః బభూమేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషిత ఆ పువ్వులు ఈయన ఒంటి మీద కూడా పడ్డాయి వీటిలన్నింటి మీద ఆయన ఒంటి మీద ఉంటే ఆ మెరుపులు మెరుస్తూ ఉన్నటువంటి మేఘంలా ప్రకాశించేట హనుమంతుడు ఇవన్నీ చూడకుండా ఎలా రాయగలరండి ఏదో అందరూ కామెంట్ చేసేస్తూ ఉంటారు రామాయణం పుక్కిటి పురాణం మైథాలజీ అని ఇది హిస్టరీ అండి తస్య వేగ సమాధి ధూతై పుష్పైస్తోయి మధుర్షిత తారాభిరవిరామాభి ఉదితాభిరివాంబరం తస్యాంబర్గతో బాహు దదృశాతే ప్రసారితౌ పర్వతాద్రాగ్రాత్ వినిష్క్రాంతౌ పంచశ వివపన్నగౌ విభన్యు బహుచాపి స్వర్ణిమాలం మహార్ణవం పిపాసిరి వచాకాశం దదృశే మహాకపి ఆయన చేతులు అలా పొడుగ్గా ఉండి ఐదు పడగలున్నటువంటి పావులా కనపడుతున్నాయట ఆయన చేతులు ఆయన ఆకాశంలో వెళ్ళిపోతుంటే ఆకాశాన్ని తాగేస్తున్నాడా అన్నట్టుగా కనపడుతోందిట తస్య విద్యుత్ ప్రభాకారే వాయు మార్గానుసారిణః నైనేవి ప్రకాశేతే పర్వతస్థ వివానలౌ పింగే పింగాక్షముఖ్యస్య భవతి పరిమండలే చక్షుషీ సంప్రకాశేతే చంద్రసూర్య వివోదితౌ ఇది మరొక అత్యద్భుతమైనటువంటి శ్లోకం అండి ఎలా రాశారా అని నాకు ఆశ్చర్యం ఇస్తూ ఉంటుంది ఆయన అలా వెళ్ళిపోతుంటే ఆయన కళ్ళు చక్కగా ప్రకాశించాయట ఆయన కళ్ళు బ్రౌన్ కళ్ళు అలా ఉన్నాయి అది చక్కగా విడుతుంటే చంద్రుడు సూర్యుడు వెలిగినట్టు వెలుగుతున్నాయట ఇక్కడ నాకు చాలా అనుమానం కలుగుతూ ఉంటుంది హనుమంతుడి కళ్ళు ఎంత కళ్ళైనా ఎంత పెద్ద అయినా కానీ అవి వెలగవుగా కాంతిని విరజిమ్మవు ఆయన విమానంలో వెళ్ళాడా అవి హెడ్ లైట్స్ ఆ విమానానికి హెడ్ లైట్స్ ఉంటాయి మీరు గమనించే దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది అటువంటిది ఏమైనా వెళ్ళారా అనేటువంటి అనుమానం కలిగిస్తూ ఉంటాడు చంద్ర సూర్య వివోధితో చంద్రుడు సూర్యుడిలో వెలుగుతున్నాయి ఆయన కళ్ళు ముఖం నాసికయా తస్య తామరయా తామ్రమా బభౌ సంధయా సమభిస్పృష్టం యథా తత్ సూర్యమండలం లాంగూలంచ సమావిద్ధం ప్రమాణశ్చ శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజయోచ్రిత ఆయన తోకను నిక్కబొడిచి వెనకాలంటే ఇంద్రుడి యొక్క ధ్వజంలా కనపడింది ఇంద్రుడి యొక్క ధ్వజం ఇంద్రధనుసు అలా చక్కగా ఇంద్రధనుసు లాగా అలా కనపడుతోందిట లాంగూల చక్రేణ మహాన్ శుక్లదంష్ట్రు అనిలాత్మజ వ్యరోచిత మహాప్రాజ్ఞ పరివేశివ భాస్కర స్పిగ్ధే సేనాభితామ్రేణ రరాజ మహాకపి మహతా దారితేనైవ గిరిర్గైరిక ధాతున తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతర్గతో వాయు జీమూత ఇవ గజ్జతి ఇది కూడా వాల్మీకి చూసి రాశాడు అనడానికి ఒక మరొక ఉదాహరణ హనుమంతుడు ఎగురు వెడుతూ ఉంటే ఆయన వెడుతూ గాలిలో వెడుతుంటే గాలి చప్పుడు చేస్తోందిట ఏదైనా వెడుతుంటే సైలెంట్గా వెళ్ళినా కానీ గాలికి రిక్షణకి ఆ రాపిడికి చప్పుడు వస్తుంది ఆ చప్పుడు వచ్చిందిట అది ఆయన చూడకుండా వినకుండా ఎలా రాయగలరండి క్షయధ నిపత చుల్క హితరాంత ద్వినిశ్రుత దృశ్యతే సానుబంధాచ సదాస కపికుంజర ఆయన వెడుతూ ఉంటే ఒక ఉల్క ఉత్తరా దిశకు వెడుతున్నట్టు ఉల్కలా కనపడ్డాట
అంత స్పీడ్గా అంత వేగంగా వెళ్ళాడైన పతత్ పతంగ సంకాశ వ్యాయత శుశుభే కపిహి ప్రవృద్ధ ఇవమాతంగా కక్షయా బధ్యమానయ ఉపరిష్టాచ్ఛరీరేణ ఛాయయా చావఘాడయ సాగరే మరుతావిష్ట నవరీవాసీ తదా కపిహి యమ్యం దేశం సముద్రస్య జగామ స మహాకపిహి ససతశ్చోరువేగేన సోన్మాదైవ లక్ష్యతే सागरश्चूर्मिजालानां वृषा शैलवर्ष्मणां अभिघ्नस् महावेगः पुपुलवे स महाकपिः कपिवातस्य बलवान् मेघवातस्य निःसृतः सागरं भीमनिर्घोषं कंपयामासु तुर्भुजं आयन वेड़ुतू अंटे सागरंलो अल्लकल्लोलमैंद्रि एकरे दग्गर नुंचि पेद्द विमानं कूडा वेडिते नीळ्लु कदुल्तायि नीळ्लु कल्लकल्लोलमवुतायि अदे अयिंदि వికర్షన్నూర్మిజాలాన్ని బృహంతి లవణాంభసి పుపులివే కపిశాద్దులో వికరణ్యవ రోదసి మేరుమందర సంకాశాన్ ఉద్ధతాన్ సుమహార్ణవే అతిక్రామన్ మహావేగ తరంగాన్ గణయన్నివ ఆ తరంగాలు అలలు లిగిసిపడ్డాయి ఆయన వెడుతూ ఉంటే ఆయనకేసి అయ్య వేగంగా వెడితే తస్య వేగ సమద్భూతం జలం సజలదం తదా అంబరస్థం బిబభ్రాజ శారదాభ్రామివాతతం తిమినక్ర జుషాకూర్మా దృశ్యంతే వివృతాస్తదా వస్త్రాపకర్షణేనేవ శరీరాణి శరీరిణాం ఎప్పుడైనా మీరు నీటికి దగ్గరగా ఉండి స్థిరంగా ఉన్న నీటి మీద ఊదినట్టయితే వెనక్కి పక్కకి జరిగి అక్కడ నీరు తొలగుతుంది పక్కకి వెళ్ళిపోతుంది ఆ కిందన్నో కనపడతాయి ఈయన వెడుతూ ఉంటే ఆ నీరు తొలగి కిందన్నటువంటి తిమింగలాలు మిగిలిన చేపలు అవన్నీ బట్టలు విప్పదీసేసినటువంటి జంతువుల్లా కనపడ్డాయట ప్లవమానం సమీక్యాధ భుజంగా సాగరాలయే వ్యమ్నితం కపిశార్దూలం సుపర్ణతి మేనిరే ఆ సాగరంలో ఉన్నటువంటి సర్పాలన్నీ కూడా అయ్యి బాబోయ్ మనకి గరుత్మంతుడు వచ్చాడేమో మన పట్టుకోవడానికి భయపడిపోయాయట దశయోజన విస్తీర్ణ త్రిశద్యోజన మాయత ఛాయావా నరసింహస్య జలేచారుతరా అభవత్ ఆయన నీడ దశ యోజనాల వెడల్పు 30 యోజనాల పొడుగు ఉంది అంటే ఎంత దగ్గర నుంచి ఎంత దూరం నుంచి వెళ్ళాడు ఇదొక మనకి ఊహ ఇస్తుంది శ్వేతాభ్ర ఘనరాజీవ వాయుపుత్రానుగామిని తస్యశా శుశుభేఛాయ వితతాలవణాంభసి శుశుభేశ మహాతేజ మహాకాయో మహాకపిః వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వతః ఆయన రెక్కలు లేని పర్వతంలాగా ఆకాశంలో వెడితే ఎలా ఉంటుందో అలా ఉందిట యానాసౌ యాతి బలవాన్ వేగేన గతికుంజరా తేన మార్గేణ సహసా ద్రోణీకృత వార్ణవ ఆయన వెడుతుంటే సముద్రంలో ఒక ద్రోణిలాగా అంటే ఒక ట్రఫ్ అంటారు ట్రవ్ అంటారు ఇంగ్లీష్లో అలాగ ఏర్పడింది ఒక పడవ విడుతుంటే పడవ వెనకాల ఎలా ఉంటుందో అలా ఏర్పడిందిట ఆపాతే పక్షి సంఘానం పక్షిరాజ వివర్జన్ హనుమన్ మేఘజాలాన్ని ప్రకర్షన్ మారుతో యథా పాండురారుణ వర్ణాన్ని నీలమాంజిష్ట కానిచ కపినాకృష్యమాణాన్ని మహాభ్రాణిచ కాశిరే ప్రవిశన్న భ్రజాలాన్ని నిష్పతంచ పునఃపునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే ఆయన మేఘాల్లోంచి పైకి లోపలికి వెడుతూ మేఘాల్లోంచి బయటకు వస్తూ ఉంటూ ఉంటే మేఘాల వెనకాల దాగుడు మూతలాడేటువంటి చంద్రుల్లా కనపడ్డాట ప్లవమాంతితం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా వవర్ష పుష్పవర్షాని దేవ గంధర్వ దానవ ఆయన అలా వేగంగా వెళ్ళిపోతుంటే దేవతలు గంధర్వులు ఆకాశం నుంచి చూసి మహానందంతో మన పని జరగబోతోంది మనకి దేవకార్యం జరగబోతోంది అనే ఆనందంతో ఆయన మీద పుష్పవర్షాన్ని కురిపించారట తతాపన హితం సూర్య ప్లవంతం వానరోక్తం శిశేవేచ తదావాయు రామ కార్యార్థ సిద్ధయే సూర్యుడు కూడా చల్లబడ్డాట ఈ వెడుతున్నాడు ఈయనకి సుఖం కలిగించాలని వాయువు కూడా చక్కగా వీశాట ఆయనకి చెమట పట్టకుండా ఆయన సుఖం కలిగించడానికి ఋషి సుష్టుశ్చీనం ప్లవమానం విహాయస జగుష్ దేవగంధర్వ ప్రశంసంతో మహోజసం సంతోషపడినటువంటి ఋషులు దేవతలు గంధర్వులు ఆయన్ని ఎంతో ప్రశంసించారట నాగాశ తుర్స్తూర్యక్ష రక్షాంశి విభా ఖగ ప్రేక్ష సర్వే కపివరం సహసా విగతక్లమం తస్మిన్ ప్లవక శార్దూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకు కులమానార్థి చింతయామాస సాగర సాహాయం వానరేంద్రశ ఇదినాహం హనుమత కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాన్ అహం ఇక్ష్వాకునాథేన సగరేణ వివర్ధిత ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి సూర్యుడు ఈయనలా విడిపోతుంటే సాగరుడు చూశాట నన్ను వర్ధింప
చేసింది సగరుడు ఆయన వంశంలో పుట్టినటువంటి రాముడి సహాయం చేయడానికి హనుమంతుడు వెడుతున్నాడు అంచేత నీ సహాయం చేయడం నా కర్తవ్యం సాగరము అని పేరు ఎందుకు వచ్చిందంటే సగరుడి యొక్క పుత్రుల చేత ఈ భూమంతా తవ్వబడి ఆ గోతులు ఏర్పడి అందులో నీరు నిండి సముద్రమైంది అందుకని సగరుడు చేసినటువంటి బాణి నేను అంచేత నేను సహాయం చేయాలి అనుకున్నాడు తథా మయా విధాతవ్యం విశ్రమేత యథా కపిహి శేషంచ మయి విశ్రాంత సుఖేనాతి తరిష్యతి ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రశ్చన్నమంభసి హిరణ్యనాభం మైనాకం వాచి గిరిసత్తమం త్వమిహాసురసంఘానాం పాతాళ తలవాసినాం దేవరాజ్ఞాగిరిశ్రేష్ట పరిఘస్ సన్నివేశిత ఆయన అప్పుడు అనుకుని ఏం చేశాడు ఆ సముద్రంలో మైనాకుడు అనేటటువంటి పర్వతం ఉంది ఆ మైనాకుడు రాక్షసులు బెల్లంలో ఉంటే ఆ బెల్లం మీద మూత కింద ఉన్నాడు ఆయన్ని పైకి లెమ్మందామని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్ర ఛన్నమంబసి హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం త్వమిహాసుర సంఘానాం పాతాళ తలవాసినాం దేవరాజ్ఞాగిరిశ్రేష్ట పరిఘస్ సన్నివేశిత త్వమేషాం జాత వీర్యాణాం పునరే ఓత్పత్తి తిష్యతాం పాతాళస్యాప్రమేశ ద్వారమావూర్చ తిష్టసి తిర్యగూర్ధమదశ్చైవ శక్తిస్తే శైలవర్ధితుం తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ట గిరిసప్తమా సయేష కపిశార్దూల త్వముపర్యతి వీర్యవాన్ హనుమాన్ రామ కార్యార్థం భీమకర్మ క్షమాప్లుత అస్య సాహ్యం మయా కార్యం ఇక్ష్వాకు కులవర్తినః మమ ఇక్ష్వాకవః పూజ్య పరం పూజిత మాస్తవః ఆయన మైనాకుడితో అన్నాడు నువ్వు పాతాళంలో ఉన్నటువంటి రాక్షసులందరూ బయటికి రాకుండా నువ్వు ఒక దాని మీద మూతలా ఉన్నావు నువ్వు పెరగగలవు పైకి పెరుగు ఈ ఇక్ష్వాకు కులం నన్ను ఉద్ధరించింది అంచేత నేను వాళ్ళకి సహాయం చేయాల్సి ఉంటుంది ఆయన నీ మీద ఆ విశ్రాంతి తీసుకుని మిగిలిన ప్రయాణం అంతా సుఖంగా చేస్తాడు కురుసాచివ్యమస్మాకం నన్హ కార్యం అతిక్రమేత్ కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుమధీరయేత్ శల్లాదూర్ధముత్తిష్ట తిష్టత్వేష కపిస్త్వైహి అస్మాకమతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాంబర చామీకర మహానాభ దేవగంధర్వ సేవిత హన్మాస్త్వై విశ్రాంత తతశేషం గమిష్యసి సయేష కపిశార్దుల త్వముపర్యతి వీర్యవాన్ నువ్వు నీళ్ళలోంచి పైకి లే పైకి లేచి నీ మీద ఆ కపిని కూర్చోబెట్టుకో ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు ఆయన తీసుకుని వెడతాడు మిగిలినంతా మిగిలిన శేషించినటువంటి దూరాన్ని సులభంగా వెళ్ళగలుగుతాడు కాకుత్సస్యానృసింశ మైథిల్యాశ్చ నివాసనం శ్రమంచ ప్లవగేంద్రశ్చ సమీక్ష్యోర్ధాతుమర్హసి హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంభస ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమలతాయుత ఆయన వెంటనే మైనాకుడు లేచాడు ఎలా లేచాడు ఆయనటువంటి ఉన్నటువంటి మహా ద్రుమాలు చెట్లున్నాయి ఆయన మీద లతలున్నాయి వాటన్నింటితో సహా ఒక్కసారి అలా నీళ్లలోంచి పైకి లేచాడు ససాగర జలం భిత్వా బభూవ అభ్యుత్తితస్తదా యథా జలతరం భిత్వా దీత్తరస్మిర్దివాకర ఒక సూర్యుడు ఆ నీళ్లను చీల్చుకుంటూ పైకి వచ్చినట్టుగా వచ్చాట పొద్దున్న ఉదయం వస్తున్నాడు సూర్యుడు వచ్చినప్పుడు సముద్రం నుంచి చూస్తే అలాగే కనబడుతుంది అది చెప్తున్నాడు స మహాత్మా ముహూర్తేన పర్వత సలిలావృత దర్శయామాశు శృంగాణి సాగరేణ నియోజిత సాగరం చెప్పడం చేత ఆయన వెంటనే లేచి ఆయన కనపడ్డాడు శాతకుంభని భై శృంగై సకిన్నర మహోరగై ఆదిత్యోదయ సంకాశై ఆలిఖద్బిరివాంబరం సూర్యోదయం అయినప్పుడు ఎలా కనపడతాడో అలా కనపడుతూ అనేక శృంగాలతోటి ఒక కిన్నరాలతో కిన్నరలతోటి మహాసర్పాలతోటి ఒక్కసారి ఆ పర్వతం పైకి లేచింది తప్త జాంబూనదై శృంగై పర్వత సముత్థితే ఆకాశం శస్త్ర సంకాశం అభవత్ కాంచన ప్రభం ఆ శిఖరాలన్నీ బంగారంతో బంగారు కోటింగ్ ఉన్నట్టు ఉన్నాయట వాటన్నిటి వల్ల ఆ చుట్టుపక్కలంతా కూడా కాంచన వర్ణంతో నిండిపోయిందిట జాతరూపం ఐశృంగై భ్రాజమానై స్వయం ప్రభై ఆదిత్య చిత్త సంకాశ సో అభవద్గిరి సప్తమ తముత్తితమసంగేన హనుమాన్ అగ్రతస్థితం మధ్యే లవణతో విఘ్న ఐమితి నిశ్చిత హనుమంతుడికి వెంటనే ఎదురుకుండా వచ్చింది ఆ పర్వతం ఒక్కసారి వచ్చేటప్పటికీ ఆయన నాకు ఏదో విఘ్నం వచ్చింది అనుకున్నాడు సతముచ్చిరితమత్యర్థం మహావేగో మహాకపి వరుసా పాతయామాస జీమూతమివ మారుతి ఆ పర్వతం విఘ్నం కింద ఆయన నిర్ణయించుకుని దాన్ని తన గుండెలతోటి ఒక శిఖరాన్ని పడగొట్టాడు ఆయన ససదా పాతితశ్చేన కపిన పర్వతోత్తమ బుద్ధ్వాతస్య కపేర్వేగం జహర్షిచ ననందచ మైనాకుడు మాత్రం సంతోషించాడు
तमाकाशगतं वीरम् आकाशे समुपस्थितः प्रीतो हृष्टमना वाक्यम् अब्रवीत् पर्वतः कपिम् मानुषं धारयन् रूपम् आत्मन शिखरे स्थिता मैनाकुडु वेंटनే మనిషి రూపం ధరించి తన శిఖరం మీదే నుంచుని ఆ హనుమంతుడితో ఈ మాటలు అన్నట దుష్కరం కృత్వాన్ కర్మ త్వమిదం వానరోత్తమ నిపత్య మమ శృంగేషు విశ్వమస్య యథాసుఖం రాఘవస్య కులే జాతే వదది పరివర్ధితః సత్వాం రామహితే యుక్తం ప్రత్యచ్చేతి రాఘవ సాగర నాకు చాలా కష్టమైనటువంటి పని చేయడానికి వెళుతున్నావు వానరోత్తమ నా శిఖరాల మీద కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత సుఖంగా వెళ్ళు రా మీరు ఏ కులంలో పుట్టాడంటే రాఘవుడు సాగరాన్ని ఉద్ధరించినటువంటి వాడి కులంలో పుట్టాడు అంచేత ఆయన పనికి సాగరం కూడా ప్రత్యుపకారం చేయాలనుకుంటోంది కృతేచ ప్రతికృతవ్యం యేష ధర్మ సనాతన సో అయం తత్ ప్రతికారార్థి తత్ సమానమర్హతి మన ఉపకారం తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఉపకారం చెయ్యాలి సహాయం చెయ్యాలి అంచేత సాగరుడు ఆయనకి మళ్ళా ఉపకారం చేయాలని అనుకుంటున్నాడు తన్నిమిత్తం అనేనాహం బహుమానాత్ ప్రచోదిత తిష్టత్వం కపిశార్దూల మై విశ్రమ్య గమ్యతాం యోజనానాం శతం చాపి కపిరేష క్షమాప్లుత తవసానుషు విశ్రాంతః శేషం ప్రక్రమతామితి తదిదం గంధవత్స్వాదు కందమూల ఫలం బహుః తవాస్వాద్య హరిశ్రేష్ట విశ్వం త్రిశూను గమిష్యసి అస్మాకమపి సంబంధ కపిముఖ్య త్వయా అస్తి వై ప్రఖ్యాత స్త్రిషు లోకేషు మహాగుణ పరిగ్రహ వేగవంత ప్లవంతో ఏ ప్లవంగా మారుతాత్మజ తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం కపికుంజరా ఆయనకే కాదయ్యా నాకు కూడా మీ తండ్రి గారితోటి నాకు ఉపకారం తీసుకున్నాను నేను నేను కృతజ్ఞుణ్ణై ఉన్నాను అతిథి కిల పూజార్హ ప్రాకృతో అపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్ త్వం హి దేవవరిష్ఠస్య మారుతస్య మహాత్మనః పుత్రస్తస్యైవ వేగేన సదృశ కపికుంజర నువ్వు దేవతల్లో శ్రేష్ఠుడు అయినటువంటి వాయుదేవుడి యొక్క కొడుకు అయ్యా నువ్వు నాకు దగ్గర చుట్టం పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః తస్మాత్వం పూజనీయో మే శృణుచాప్యత్ర కారణం పూర్వం కృతయుగే తాత పర్వతా పక్షిణో అభవన్ తేహి జిగ్ముర్దిశి సర్వ గరుడ అనిల వేగిన తస్థస్థేషు ప్రయాతేషు దేవసంఘా సహర్షిభిః భూతాని చ భయంజిగ్ము తేషాం పతనశంకయ తతక్రుధ సహస్రాక్షః పర్వతానాం శతక్రతు పక్షాం శిచ్ఛేదవజ్రేణ తత్ర తత్ర సహస్రశః ఇది మన హిస్టరీలో సైంటిఫిక్గా ఉన్నటువంటిది ఎప్పుడో పూర్వకాలంలో యాస్టరాయిడ్ షవర్ జరిగింది భూమి మీద అని ఉన్నది జియోఫిజిక్స్లో చెప్తారు ఇది అది ఇక్కడ వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి ఈయన తెలియకపోతే ఎలా చేస్తాడు అయితే ఈయన మన కవిత్వం చెప్పేటప్పుడు అంతకుముందు ఎగిరేవి పర్వతాలు వాటికి రెక్కలుండేవి అని చెప్తున్నాడు రెక్కలుండేవో లేదో ఎగిరేవి అవి చిన్న చిన్న యాస్టరాయిడ్స్ చుట్టూ తిరుగుతుంటే ఎగురుతున్నట్టే కనపడతాయి బహుశా అలా కనపడే ఆయన అలా రాసి ఉంటాడు యాస్టరాయిడ్ షవర్ మాత్రం అదొక నిజం ఫ్యాక్ట్ అది ఇక్కడ వర్ణించాడు తతకృత సహస్రాక్ష పర్వతానాం శతక్రతు పక్షాంశిచ్చేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశ అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చి జనానికి అందరికీ భయం కలిగి ఇస్తున్నాయని చెప్పి ఆయన వజ్రాయుధాన్ని తీసుకుని ఆ రెక్కలన్నింటినీ వేల కొద్దీ నరికేసాట ఇప్పుడు వజ్రాయుధం అంటే సినిమాల్లో ఏదో వంకర టింకర్లుగా ఉన్నది ముళ్ళు ఉన్నది చూపెడుతుంటారు వజ్రాయుధం అంటే అది కాదండి వజ్రాయుధం అంటే పిడుగు లైట్నింగ్ ఆ పిడుగు పడితే సముద్రం ఇవన్నీ పడిపోతాయి అదే చెప్పాడు పిడుగులు పడ్డాయి ఆ పిడుగులు యాస్టరాయిడ్స్ని కొట్టడం వల్ల కింద పడిపోయాయి సమాముపాగత క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాట్ తతోహం సశాక్షిప్త శ్వశనేన మహాత్మన అస్మిన్ లవణతో చ ప్రక్షిప్త ప్లవగోత్తమ గుప్తపక్ష సమగ్రశ్చ తవ పిత్రాభిరక్షిత నాది దగ్గరికి కూడా ఈ వజ్రాయుధాన్ని పట్టుకుని ఇంద్రుడు వస్తున్నట్టయితే నీ తండ్రి గారైనటువంటి వాయుదేవుడు నన్ను బాగా వేగంగా తీసుకొచ్చి ఈ ఉప్పు నీళ్లలో పడేసి నన్ను రక్షించాడు రెక్కల్ని రక్షించాడు తతోహం మానయామి త్వాం మాన్యోహి మమ మారుత త్వయామి హేష సంబంధ కపి ముఖ్య మహాగుణ తస్మిన్నేవం గతే కార్యే సాగరస్య మమైవ చ ప్రీతిం ప్రీతమనః కర్తుం త్వమర్హసి మహాకపే శ్రమం మోక్షే పూజాంచ గృహాణ కవిసత్తమ ప్రీతించ బహుమన్యస్వ ప్రీతో అస్మి తవ దర్శనాత్ నిన్ను చూస్తే నాకెంతో సంతోషం కలుగుతోంది నీకు ఆతిథ్యం ఇస్తే మీ నాన్నగారి చేసినటువంటి ఉపకారాన్ని కొంతైనా తీర్చుకునివాడిని అవుతాను అని చెప్పేటప్పటికీ హనుమంతుడు సంతోషించి ఏం చెప్పాడు ఏముక్త కపిశ్రేష్ట తం నగోత్తమ బ్రవీత్ ప్రీతో అస్మి కృతమాతిథ్యం మనురేషోపనీతాం
तरते कार्यकालो मे अपहश्चाप्यति वर्तते प्रतिज्ञातमय दत्ता नस्तातव्यमिहांतरे नीतो चाला संतोषिंचानु निच्चिन दानिकि अयिते नेनु आगलेनु एंदुकनि मा वानरुलकु माटलु इच्चानु एला इच्चानु राघव निर्मुक्त यथा राघव निर्मुक्त शरश्वसन विक्रम రాముడు దల్ని బాణంలా పెడతానని ప్రతిజ్ఞ చేశానయ్యా, నేను మధ్యలో ఎలా ఆగుతాను? ఆగలేను. అందుకని చెప్పి ఇచ్చిత్వా పాణినా శైలం ఆలభ్య హరిపుంగవ జగామ ఆకాశం ఆవిశ్య విరవాన్ ప్రహసన్నివా. ఆయన చేతితోటి ఆ పర్వతాన్ని ముట్టుకుని అక్కడ ఒక సింబాలిక్గా అక్కడ విశ్రాంతి తీసుకున్నట్టుగా చేసి ఎగిరి వెళ్ళిపోయాడు. సపర్వత సముద్రాభ్యాం బహుమానాద వీక్షిత పూజితశ్చోపన్నాభి అశీర్భిరాత్మజా అదూర్ధ్వం దూరముత్ప్లుత్య హిత్వా శైల మహార్ణవౌ పితుప్పంధానమాస్తాయ జగామ విమలే అంబరే. అక్కడ హనుమంతుడు మళ్ళీ ఆ విశాలంగా ఉన్నటువంటి క్లీన్ గా ఉన్నటువంటి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. భూయేశ్వర్ధ్వం గతిం ప్రాప్య అగ్రిం తమవలోకేన్ వాయుసూనుర్నిరాలంబే జగామ విమలే అంబరే. తద్దితీయం హనుమతో దృష్ట్వా కర్మసు దుష్కరం ప్రశశంసు సురా సర్వే సిద్ధాస్య పరమర్శయః. తద్వితీయం, రెండో దుష్కరమైన కర్మ చేశాడు హనుమంతుడు. మరి మొదటిది ఏమిటండి? మొదటి సముద్రం మీద ఎగరడమే. అది ధైర్యం చేసి ఎగిరాడు. అది మొదటి దుష్కరమైనటువంటి కార్యము. ఇది రెండోది. ఇది కూడా దుష్కరమే. చక్కగా విశ్రాంతి తీసుకుని వెళ్ళంటే ఏం పర్వాలేదని వెళ్ళిపోయాడు. సిద్ధులు పరమ ఋషులు అందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించారు, పొగిడారు, ప్రశంసించారు. దేవతశ్చ భవన్ హృష్ట తత్ర స్థాస్తస్య కర్మణ కాంచన శిశునాభస్య సహస్రాక్షస్య వాశవ వాసవః ఉవాచ వచనం ధీమాన్ పరితోషాత్ సగద్గదం సునాభం పర్వతశ్రేష్టం స్వయమేవ శచీపతిః హిరణ్యనాభశైలేంద్ర పరితిష్టో అస్మితే భృశం అభయంతే ప్రయచ్ఛామి తిష్టస్వామి యథా సుఖం సాహ్యం కృతంతే సుమహద్విక్రాంతస్య హనుమతః క్రమతో యోజనశతం నిర్భయస్య భయే సతిః. ఇంద్రుడు చాలా సంతోషించి గద్గద స్వరంతో మైనాకుడు చెప్పాడు, నీకు అభయం ఇస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టుండు, సుఖంగా ఉండు. రామశేష దూత్యేన ఆది దాశరథేర్హరి సత్క్రియాం కురుతా తస్య తోషితో అస్మి దృఢంత్వయా తత ప్రహర్షమగమత్ త్రిపులం పరతోత్తమ దేవతానాం పతిం దృష్ట్వా పరితుష్టం శతక్రతుం సవై దత్తవరశైలో బభూవ అవస్థితస్తథా హనుమాంశ ముహూర్తేన విచక్రామ సాగరం తతో దేవాసగంధర్వ సిద్ధాస్య పరమర్శః అబ్రువన్ సూర్యసంకాశాం సురసాం నాగమాతరం అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. అప్పుడు హనుమంతుడిని పరీక్షిద్దామనేసి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, పరమ ఋషులు వీళ్ళందరూ వెళ్ళి నాగమాత అయినటువంటి సురసని చెప్పారట. ఒక్క ముహూర్తం ఆయనకి, ముహూర్తం అంటే 48 నిమిషాలు, ఆయనకి ఇదే కొంచెం డిలే చెయ్యి, ఆయన విఘ్నం కలిగించి ఏం చేస్తాడో చూద్దాం. ఆవిడేం చేసింది? రాక్షసం రూపమాస్తాయ సుఘోరం పరతోపమం దష్ట్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమం. ఆవిడ ఘోరమైనటువంటి రాక్షస రూపాన్ని, పర్వతంతో సమానమైనటువంటి రూపాన్ని, పెద్ద పెద్ద కోరలతోటి, బ్రౌన్ ఐస్ తోటి అక్కడ భయంకరంగా కనబడుతూ అడ్డంగా నుంచింది ఆకాశంలో. బలమిచ్చామహే జ్ఞాతుం భూయశ్చాస్య పరాక్రమం త్వాం విజయశ్చుపాయేన విషాదం వా గమిష్యతి ఏముక్తాత్ సా దేవి దేవతేరభిషత్కృత సముద్ర మధ్యే సురస బిభ్రతి రాక్షసం వపుః వికృతం చ విరూపం చ సర్వస్య భయావహం ప్లవమానం హనుమంతం ఆవృత్యేదం వాచ నమభక్ష ప్రతిష్టస్త్వం ఈశ్వరైర్వానరసభాహం త్వాం భక్షయిష్యామి ప్రవిశేదం మమాననం. ఆయన ముందుకెళ్ళి, ఓ వానరా, నిన్ను నేను భక్షించాలి, నాకు వరం ఉంది, నువ్వు నాటు నా నోట్లో ప్రవేశించు అంది. ఆవిడ మమానం, నోట్లో ప్రవేశించమంది కానీ కడుపులో కడమల్లా, అది గమనించుకోవాలి. ఏముక్త సురసే ప్రాంజలిర్ వానర సభ ప్రహృష్ట వదన శ్రీమాన్ ఇదన వచన ఇదం వచనం అబ్బరవీత్. హనుమంతుడు భయపడ్డా లేదు, ప్రహృష్టం చక్కగా సంతోషంగా ఉన్నాడు. ఆవిడకి చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాడు. రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకావనం లక్ష్మణే సభ్రాత్ర వైదేహ్య చాపి భార్యయా అన్యకార్య విషక్తస్య బద్ధవైరస్య రాక్షసైః తస్య సీతాహృతా భార్య రావణేన యశస్విని తస్య సకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్ కర్తుమర్హసి సా రామస్య సాహ్యం విషయవాసిని అథవా మైథిలీం దృష్ట్వా రామంచాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రశృణోమి తే. అలా అమ్మా, నేను రాముడు కార్యం మీద పెడుతున్నాను ఆయన భార్యను వెతకడానికి, అని చేత నన్ను వదిలి లేదా ఆవిని చూసి రాముడి పనిని పూర్తి చేసి
నీ దగ్గరికి మళ్ళీ వస్తాను, నమ్ము నిజం చెప్తున్నా. ఏవముక్త హనుమత అసురసా కామరూపిణి అబ్రవీన్నాతివర్తేన్మాం కశ్చిదేశ వరోమమ. నువ్వు నన్ను దాటి వెళ్ళలేవు, నాకు అలా వరం ఉంది. తం ప్రయాంతం సముద్వీక్ష అసురసా వాక్యమబ్రవీత్ బలం జ్ఞాసమానావై నాగమాత హనుమత ప్రవిశ్యం వదనం మే అద్య గంతవ్యం వానరోత్తమ వరయేష పురాదత్తో మమ ధాత్రేతి సత్వరా. నా నోట్లకి వెళ్లకుండా వెళ్ళలేరు, నాకు అలా వరం ఉంది. వ్యాధాయ విపులం భక్త్రం సితాసా మారుతే పురహ ఏముక్త సురసయా క్రుద్ధో వానర పుంగవ అబ్రవీత్ కుర్వే భక్త్రం ఎనమాం విషహిష్యసే. నోరు తెచ్చుకూర్చుని నన్ను నేను పట్టి నోరు నువ్వు తెరు చూద్దాం అన్నాడు. ఇచ్చిక్త్వా సురసాం క్రుద్ధో దశయోజన ఆయత దశయోజన విస్తార భవు హనుమాంస్తదా తందృష్ట్వా మేఘ సంకాశం దశయోజనమాయతం. అప్పుడు దశయ పది యోజనాల వెడల్పు ఉన్నటువంటి నోరు తెరిచిందిట. చూసి వెంటనే హనుమంతుడు అంత పెద్దవాడు అయ్యాడు. చకార సురసాచాసం విషద్యోజనమాయతం హనుమాంస్త క్రుద్ధ త్రిశద్యోజనమాయత. ఆవిడ 20 యోజనాలు పెంచింది నోరు, ఈయన 30 యోజనాలు అయ్యాడు. చకార సురసావక్త్రం చత్వారింశత్ తథోచరితం బభూ హనుమాన్ వీర పంచాశద్యోజనోచరిత. ఆవిడ 40 యోజనాలు పెరిగింది, ఈయన 30 యోజనాలు చూసి ఆయన 50 యోజనాలు పెరిగాడు. చకార సురసావక్త్రం షష్ఠి యోజనమాయతం తదైవ హనుమాన్ వీర సప్తతి యోజనోచరిత. సురస 60 యోజనాలు పెద్దగా పెరిగింది, హనుమంతుడు 70 యోజనాలు పెరిగాడు. చకార సురసావక్త్రం అశీతి యోజనాయుతం హనుమాన్ అచలపక్షో నవతి యోజనోచరిత. సురస 80 యోజనాలు పెరిగింది, ఆ హనుమంతుడు 90 యోజనాలు పెరిగాడు. చకార సురసావక్త్రం శతయోజనమాయుతం తదృష్ట్వా వ్యాధితం చాస్యం వాయుపుత్ర బుద్ధిమాన్. ఆవిడ 100 యోజనాలు పెంచింది. అది చూశాడు ఈ బుద్ధిమంతుడు ఏం చేశాడు, చాలా చక్కటి త్వరగా ఆలోచించాడు. దీర్ఘజిహ్వం సురసయా సుఘోరం నరకోపమం. పెద్ద నాలిక పొడుగ్గా ఉంది, నరకంతో సమానంగా ఉందా నోరు. ఆయన అందులోకి సుశిక్షాప్యాత్మన కాయం బభూ అంగుష్టమాత్రక. ఆయన వెంటనే అణిమసిద్ధిని ఉపయోగించి ఆ బొటన వేలంత చిన్నగా అయిపోయాట. సో అభిపత్యాసు తద్వక్త్రం నిష్పచ్చిత మహాజవ అంతరిక్ష స్థిత శ్రీమాన్ నిదం వచనం అబ్రవీత్. ఆయన వెంటనే ఆ చిన్న శరీరంతో నోట్లోకి వెళ్ళి ఆవిడ నోరు మూసి లోపల బయటకు వచ్చేసి బయట నుంచుని చెప్పాడు. ప్రవిష్టో అస్మి హితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమ్యే యత్ర వైదేహి సత్యం చాసీ దరస్తవ. ఓ దాక్షాయణి, నీకు నమస్కరిస్తున్నాను, నీ మాటని నీ వరాన్ని నిజం చేశాను, నన్ను వెళ్ళని ఎక్కడ సీత ఉందో అక్కడికి వెళ్ళని నన్ను అన్నాడు. తందృష్టావదనాన్ముక్తం చంద్రం రాహు ముఖాదివా అబ్రవీత్ సురసాదేవి స్వేన రూపేణ వానరం అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్చ సౌమ్యధాసుకం సమానేసు వైదేహీం రాఘేణ మహాత్మన. అది చూసి సంతోషించింది సురస, తన మామూలు రూపంలోకి వచ్చేసింది. ఓ హరిశ్రేష్ట వెళ్ళిరా, నీవు అర్థాన్ని సిద్ధించుకో అంది. తతృతీయం హనుమతో దృష్ట్వా కర్మసు దుష్కరం సాధు సాధ్వీతి భూత భూతాని ప్రశంసు తదాహరిం ససాగర మనాదృశ్యం అభ్యేత్య వరుణాలయం జగామాకాశమావిశ్య వేగేన గరుడోపమా. ఆ మూడో కష్టమైన పని మొదటిది ఎగరడం, రెండోది మైనాకుడిని వదిలేసి వచ్చేయడం ఆగకుండా, మూడోది సురస నుంచి బయటపడడం చాకచక్యంగా. ఇది చూసి అందరూ అన్ని ప్రాణులు ప్రశంసించాయట హనుమంతుణ్ణి. సేవితే వారి దారాభి పాతకైశ నిషేవితే చరితే కైశికాచార్య ఐరావత నిషేవితే సింహకుంజర శార్దూల పతగోరగ వాహనై విమానై సంపతద్భిశ్చ విమలై సమలంకృతే వజ్రాసని సమాఘాతై పావకై రూపశోభితే కృతపుణ్యైర్మహాభాగై సర్గజిద్దిరలంకృతే వహతామహవ్యమత్యర్థం సేవితే చిత్రభానునాగ గ్రహనక్షత్ర చంద్రార్క తారాగణ విభూషితే మహర్షిగణగంధర్వ యక్ష నాగయక్ష సమాకులే వివిక్తే విమలే విశ్వే విశ్వావసు నిషేవితే దేవరాజ గజాక్రాంతే చంద్రసూర్యపథే శివే వితానే జీవలోకస్య వితతే బ్రహ్మనిర్మితే బహుశ సేవితే వీరై విద్యాధర్గణైర్వరై జగామ వాయుమార్గేతు గరుత్మానివ మారుతి హనుమాన్ మేఘజాలాన్ని ప్రకర్షన్ మారుతో యథా కాళాగరు సవర్ణాన్ని రక్తపీత శితాని చ కపినాకృష్యమాణాన్ని మహాభ్రాణి చ కాశిరే ప్రవిశన్న భ్రజాలాన్ని నిష్పతం చ పునఃపునః ప్రావృషీంద్రివా భాతి నిష్పతన్ ప్రవిశంస్తదా ప్రదృశ్యమాన సర్వత్ర హనుమాన్ మారుతాత్మజ భేజే అంబరం నిరాళంబం లంబపక్ష వాద్రిరాట్ ప్లవమాన్ దృష్ట్వా సింహికా నామ రాక్షసి మనసా చింతయామాశ ప్రవృద్ధ కామరూపిణి. హనుమంతుడు
సురసాదేవునించి విడిపడి ఆ సముద్ర ఆకాశంలో చక్కగా ఎగురుకుంటూ వచ్చేశాడు. ఈయన లంకను సమీపిస్తూ ఉంటే ఆ సముద్రంలో సింహిక అనేటటువంటి ఒక రాక్షసి చూసింది. పెద్ద రాక్షసి, దానికి నీడని పట్టి లాగే గుణం ఉంది. నీడని పట్టి అలా లాగుతారండి అంటే సక్షన్, ఇంగ్లీష్లో సక్షన్ అంటారు. అని గాలి పీలిస్తే ఆ గాలి పీల్చే బలం ఎంత ఉందంటే అక్కడ లాగబడిపోతారు. అక్కడ సరిగ్గా ఆ నీడలో నుంచి ఆ లైన్లో నుంచి అది పీలుస్తుంది అనమాట. అది సక్షన్ చేస్తుంది. అజే దీర్ఘస్య కాలస్య భవిష్యామిహమాశిత ఇదం హి మహత్సత్వం చిరస్య విషమాగతం. ఇంత పెద్ద శరీరాన్ని తిని చాలా రోజులైంది, చాలా రోజుల తర్వాత దొరికింది, దీన్ని పట్టుకుంటా అంది. ఇది సంచిత్య మనస ఛాయామస్య సమాక్షిపత్ ఛాయాయం గృహ్యమాణాయాం చింతయా మాసవానర. అది లాగేస్తూ అంటే హనుమంతుడు ఏమిటి నా వేగం తగ్గిపోయిందని కంగారు పడ్డాడు. సమాక్షిప్తో అస్మి ససా పంగోకృత పరాక్రమ ప్రతిలోమేన వాతేన మహానౌర్వ సాగరే. నాకు ఇంత ఎదురుగాలుస్తుంది ఏమిటి? తిర్యగూర్ధం మదశ్చైవ వీక్షమాణస్తతః కపిహి దదర్శ మహత్సత్వం ముత్థితం లవణాంభసి. ఆయన కిందకి చూసి, అన్ని దిక్కులు చూసి, కిందకి చూసి గొప్ప శక్తితో ఉన్నటువంటిది ఆ సముద్రం నుంచి లేవడం చూశాడు. తందృష్ట్వా చింతయామాస మారుతెర్ వికృతానం కపిరాజైన కథితం సత్వమద్భుత దర్శనం. ఓహో, ఇది సుగ్రీవుడు చెప్పినటువంటి నీడను పట్టి లాగేటటువంటి జంతు ఇదా. ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ సతాం బుద్ధార్థతత్వేన సింహికా మతిమాన్ కపి. ఇది సింహిక, సుగ్రీవుడు చెప్పాడు దీని గురించి అని ఆయన నిశ్చయం చేసుకున్నాడు. యవర్ధత మహాకాయ ప్రావృషివ బలాహక తస్యముద్వీక్ష వర్ధమానం మహాకపి. దాన్ని ఎలా చెయ్యాలని చెప్పి శరీరాన్ని బాగా పెంచాడు. పెంచేటప్పటికి వక్త్రం ప్రాసారయామాస పాతాళాంతర సన్నిభం ఘనరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్. అది ఇంకా నోరు బాగా తెరిచి గర్జిస్తూ హనుమంతుడికేసి ఎగిరింది పట్టుకుందామని. సదదర్శ తతస్తస్య వివృతం సుహమన్ముఖం కాయమాత్రం చ మేధావి మర్మాణి చ మహాకపి సతస్య వివృతే వక్త్రే వజ్ర సంహనన కపి సంక్షిప్త ముహురాత్మానం నిష్పపాత మహాబల అశ్చేతస్య నిమజ్జంతం దదృశు సిద్ధచారణ గ్రశ్యమానం యథాచంద్రం పూర్ణం పర్వణి రాహుణ. అది చూశాడు, దాని మర్మావయవాల్ని చూశాడు హనుమంతుడు. నోట్లోంచి వెంటనే చిన్నగా అయిపోయి అనిమసిద్ధితోటి ఆ నోట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన నోట్లోకి ఎలా వెళ్ళాడంటే చంద్రుడు రాహువులోకి ఎలా విడిపోతాడు గ్రహణం నాడు అలా విడిపోయాట. అందరూ వాళ్ళందరూ కూడా విచారించరు అయ్యో అని. తత్సశ్యాన్న కైస్తిక్ష్ణే మర్మాన్ని ఉత్కృత్యవానరా ఉత్త పాతాధ వేగేన మనస్సంపాత విక్రమ తాంతు దృష్టవాచ దృత్యాచ దాక్షిణ్యాన్ని పాచ్యత సకపి ప్రవరో వేగ త్వవృధే పునరాత్మవాన్. ఆయన ఎంత వేగంగా వెళ్ళాడంటే నోరు తెరిచిండగా చిన్నగా లోపలికి వెళ్ళిపోయి తన వజ్రాలతో సమానమైనటువంటి గోళ్లతోటి ఆవిడ ఆ జంతువు యొక్క మర్మావయవాల్ని దింపేసి అవి తీసుకుని ఆ నోరు మూసి లోపల పైకి వచ్చేసాడు. హృత ఉత్సాహనుమత పపాత విధురాంభసి స్వయంభువైన హనుమాన్ సృష్ట సస్య నిపాతే తాం హతాం వానరేణాశు పతితాం వీక్ష సంహికాం. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అనుకుంటూ ఓ స్వయంభువైనటువంటి బ్రహ్మగారు సృష్టించినటువంటి ఈ సింహికని ఈ రోజున హనుమంతుడు చంపేశాడు, పడగొట్టాడు. భూతాన్యాకాశచారిణే తమూచు ప్లవగోత్తమం భీమమజ్జ కృతం కర్మ మహత్సత్వం తయాహతం. ఎంతో గొప్ప శక్తి మహత్సత్వం, దీనిని నీ చేతిలో చనిపోయిందయ్యా ఈవేళ. సాధయార్థం అభిప్రేతం అరిష్టం ప్లవతాంబర యశ్వేతాని చత్వారి వానరేంద్ర ధాతవ. ఇది నాలుగో దుష్కరమైనటువంటి కర్మని చేశాడు హనుమంతుడు దాటి హనుమంతుడు సముద్రం దాటి లోపల. ధృతి దృష్టి మృతిర్దాక్ష్యం స్వకర్మసు నశీదతి సతై సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన జగామాకాశమావిశ్య పన్నగాశన వత్కపి ప్రాప్త భూయిష్ట పారస్తు సర్వత ప్రతిలోకైన్. అన్ని చోట్ల చూసుకుంటూ మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. యజనానాం శతశాంతి వనరాజీం దదర్శ దదర్శ పతిన్నేవ విభుధ ద్రుమభూషితం. విడుతూ అంటే ఆయన శతయోజనాలు అయిపోయి భూమి కనపడింది. భూమి మీద ఉన్నటువంటి చెట్లు అవి అన్నీ కనపడ్డాయట. ఇది కూడా చూస్తే కానీ సాధ్యం కాదనిపిస్తుంది. నేను కూడా ఒకసారి హైదరాబాద్ నుంచి శ్రీలంక వెళ్ళడం తటస్థించింది విమానంలో. పగలే విడుతున్నట్టయితే చాలా దూరం ఉండగానే ఆ శ్రీలంకలోని కొబ్బరి చెట్లు, కేరళలో ఉన్నాయి అటువంటి కొబ్బరి చెట్లు, మళ్ళా శ్రీలంకలో ఉన్నాయి. ఆ శ్రీలంకలో ఉన్న కొబ్బరి తోట అలా కనపడుతుంది. సముద్రం ఒడ్డున ఎన్నో కొబ్బరి చెట్లు వందల కొద్ది వేల కొద్ది ఉంటాయి. అన్ని కనపడ్డాయి ఆయనకు కూడా. దీపం శాఖాంకృశిష్టో మలయో పవనానిచ సాగరం సాగరానూపం సాగరానుపజాంద్రుమాన్ సాగరశిపత్ని ముఖాన్యపి విలోకన్ సమహా మేఘ సంకాశం సమీక్షాత్మనం ఆత్మవాన్.
అంతేకాదు సాగరంలో కలుస్తున్న నదీముఖాలని కూడా చూసేట ఆయన ఇదన్నీ చూడకుండా ఎవరు రాయగలరండి. నిరుంధంతమివాకాశం చికారమతి మాన్మతిం కాయవృద్ధిం ప్రవేగించ మమ దుష్టైవ రక్షస మై కౌతూహలం కురు ఇతి మేనే మహాకపి తత శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం పునఃప్రకృతి మాపేదే వేతమోహ ఇవాత్మవాన్. నేనింత పెద్ద శరీరంలో వస్తే రాక్షసులందరికీ కనపడతాను, వాళ్ళందరూ అనుమానపడతారు అని చెప్పి ఆయన దూరంగా ఉండగానే లంక రాకుండానే ఆకాశంలో ఉండగానే ఆయన అణిమసిద్ధిని ఉపయోగించి తన మామూలు శరీరానికి వచ్చేసట. మామూలు శరీరం చిన్నదండి, కనీసం 12 అడుగులు పొడుగు ఉండాలి ఆయన, ఇంతైతే కనపడను కదా అని. తద్రూపం అసంక్షిప్య హనుమాన్ ప్రకృతోస్థిత త్రీన్ క్రమాన్ని విక్రమ్య బలివీర్య హరోహరి. ఆయన పెరగడం తగ్గడం చూస్తే బలిని ఓడించినటువంటి వామనుడిలా కనపడ్డాట. సచారు నానావిధ రూపధారి పరం సమాసాజ్య సముద్ర తీరం పరైర శక్య ప్రతిపన్న రూప సమీక్షితాత్మ సమవేక్షితార్థ తత్తస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే సకేతకోద్దాలక నారికేళే మహాద్రికూట ప్రతిమో మహాత్మా. ఇక్కడ లంబ పర్వతం అనే దాని యొక్క కీటం మీద ఆయన వాలేట. తత్తస్సు సంప్రాప్య సముద్ర తీరం సమీక్ష లంక గిరివర్యమూర్ధి కపిస్తు తస్మిన్ నిపపాత పర్వతే విధూయ రూపం వ్యధయన్ మృగద్విజాన్. ఆయన పర్వతం మీద వాలినప్పుడు ఆ పర్వతం అంతా గల్లకల్లోలమయ్యి అక్కడ ఉన్న మృగాలు అవన్నీ కూడా పక్షులు ఇవన్నీ కూడా చల్లా చెదిరైపోయాయట. ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మి మాలినం నిపచ్చ తీరే చ మహోదధేస్తదా దశలంకాం అమరావతిమివ. అక్కడి నుంచి అమరావతి నగరంలో ఉన్నటువంటి లంకా పట్టణాన్ని ఆయన చూశాట. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి అధికావ్యే చతుర్వింశ సంహికాయాం సంహితాయాం సుందరకాండే సాగర లంఘనం నామ ప్రథమ సర్గ. ఈ ప్రథమ సర్గని మీరందరూ చక్కగా విన్నారు. దీంతో మీ అందరికీ ఏమైనా పనులు ఆగిపోయింటే అవుతాయి, పనులు మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి. శుభం భూయాత్.